హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, అసలు వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైనా, టేస్టీగానే కాకుండా హెల్తీగా ఉండే రెసిపీ కూడా చూద్దాం. 5 మినిట్స్లో వంట అయిపోవటమే కాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడతారు. పైగా ఒక్క కూరే సరిపోతుంది, నంచుకోవడానికి కూడా ఇంకొకటి అవసరం లేదు. మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసేసేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. ఇది తెలిసిన రెసిపీ అనుకునే వాళ్ళకి ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అనుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, పప్పులు కాసిన ఎక్కువ వేసుకుంటే రుచిగా ఉంటుంది. తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని, అది కూడా వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నట్లు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉంటే చాలు. తర్వాత ఇందులోనే 1 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో ఉడికించిన గుడ్లు వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 గుడ్లు వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే కొద్దిగా జీలకర్ర, తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి కారాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి దీన్ని చక్కగా కలుపుకోవాలి. మనం కొబ్బరి కారం రెడీ చేసుకున్న టైంలోనే ఇవి చక్కగా వేగిపోయి ఉంటాయి. మీరు నాన్ స్టిక్ కనుక తీసుకుంటే ఇలా అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి కారం, అది కూడా వేసేసుకోవాలి. ఎంత అవసరం పడితే అంతే వేసుకోవాలి. ఇప్పటిదాకా మనం ఈ కూరలో ఉప్పు కూడా వేయలేదు కదా, మనం ఈ కొబ్బరి కారంలో వేసిన ఉప్పే సరిపోతుంది. ఇలా చక్కగా కలిపేసుకొని మీరు కావాలంటే గుడ్లని అలానే రౌండ్గా అయినా ఉంచుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. అప్పుడు లోపల భాగం కూడా ఉప్పు కారం పట్టి టేస్ట్ బాగుంటుంది. కొంతమంది పిల్లలు లోపల ఈ రౌండ్ భాగం తినరు కదా, అదే ఇలా కనుక చేస్తే కంప్లీట్గా తినేస్తారు. పైభాగం, లోపల భాగం రెండు తింటేనే బలం. సో పిల్లలకి పెట్టేటప్పుడు కంప్లీట్ గుడ్డును పెట్టండి, పైభాగం ఒక్కటే పెట్టకండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. ఉప్పు చాలకపోతే ఉప్పు మాత్రం వేసుకోండి. నేను వేసినవి అయితే కరెక్ట్గా సరిపోయింది. అంతే, 1 నిమిషం ఇలా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసేయండి. అసలు లంచ్ బాక్సుల్లోకి పట్టుకెళ్ళినా కానీ కూరని ఉప్పుగా కారం కారంగా ఎంత బాగుంటుందో. 4 గుడ్లుంటే చాలు, కూరగాయలు కూడా అవసరం లేదు. టేస్టీయే కాకుండా వెరీ హెల్తీ. ఒక్కసారి చూసారంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి. మరి సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.